మా స్నేహితుడు చిన్ననాటి హైస్కూల్ క్లాస్మేట్ శటగోపం శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారాలు. ఆయన కళాత్మకం ఇంకా ముందుకు పోవాలి, అంచెలంచెలుగా ఎదిగి చాలా మందికి ఆదర్శం కావాలి. ముందుగా ఈ సంగీత ధ్యానాలయాన్ని నెలకొల్పిన వ్యవస్థాపక అధ్యక్షుడు పాండరంగయ్య సార్, పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్, కొన్ని వందల మంది వేలు కూడా ఉండొచ్చు నాకు తెలిసిన చిన్నారులకు ఆలపిస్తాడు. సరే, ఈ 5 సంవత్సరాలు నాకు సార్ పరిచయం అయ్యాడు ఇట్లా అని చెప్తే, సార్ ఎంత దూరమైన ఇవ్వండి, సంవత్సరానికి 3 అంటే 4 కార్యక్రమాలు చేయిద్దామని చెప్పి ఒకటి సంకల్పించుకున్నాం. 3 డేట్లు ఎట్లా ఫిక్స్ ఉంటాయి, 1 డేట్ ఎక్స్ట్రా. మీరందరూ కూడా ఆదరిస్తున్నారు, ఆదరించిన వారికి మరియు మాకు ఏ కార్యక్రమాన్ని చేయాలనుకున్న కూడా తన వెన్నంటి ఉన్న ఒక 60-70 మంది ఉన్నాము మేము, అందరికి కూడా మరొకసారి మీ చప్పట్లతో వాళ్ళకి స్వాగతించాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా మనకు ఇంధనం కావాలి. ఇంకొకటి ఉంది సారు, ధ్యానం ధ్యానం అంటున్నాడు, ప్రతిసారి ధ్యానస్తులు ఎంతమంది ఉన్నారు ఉన్పడుతులు అంటే 1000 అబో అంటున్నాడు. వాళ్ళందరినీ కూడా ఒకసారి ఖాళీ ధ్యానులకే పెట్టేయండి సార్ అంటున్నా, 500 మంది అయినా ఉండాలని నా కోరిక. భాస్కర్ గారు మళ్ళీసారి ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ధన్యవాదాలు వచ్చిన వారందరికీ. సమయం ఎందుకంటే ఎక్కువైంది కనుక మరొకసారి సార్కు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. జై వాసవి మాత. ధన్యవాదాలు సార్. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి తప్పకుండా నేను భాస్కర్ ఎంతో కృషి చేసి వనపర్తిలో ఉన్న ధ్యానులందరినీ వచ్చేటట్టుగా కృషి చేస్తాము అని మీకు సమన్వయంగా మనవి చేసుకుంటాం సార్. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు, ఆర్థిక అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఫంక్షన్ హాల్ మనకు ఎంతో ఉచితంగా చాలా తక్కువగా మినిమం అంటే కేవలం ఖర్చు ఇస్తున్నటువంటి దాచ నరసింహ స్వామి గారికి, మరి వారి కుమారులు సంతోష్ గారికి మనమంతా గట్టిగా అభినందిద్దాం. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మనకు మైక్ సౌండ్ ఎంతో ఎప్పటి నుంచో మాకు ఆదిత్య మంచి మిత్రుడు, ఎంతో ఓపికగా మరి ఉదయం నుంచి, ఉదయం ఒక ప్రోగ్రాము ఇప్పుడు ఒక ప్రోగ్రాము అందించారు. పిఎంసి నుంచి వచ్చినటువంటి ప్రవీణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా చిన్ననాటి మిత్రుడు గోనూరు యాదగిరి గారు, తక్కువగా మాట్లాడి వెనక ఉండి లోక కళ్యాణం కోసము చాలా ఎక్కువ శ్రమిస్తున్నారు, వారి లక్ష్యం నెరవేరాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అందరూ ఆత్మజ్ఞానులు కావాలి, అహింసావాదులు కావాలి, ఇవి రెండే లక్ష్యాలు వాళ్ళ లక్ష్యం ఇవి ఒకటే. దీనికోసము తెర వెనుక ఎంతో శ్రమించి ఎంతో పాటుపడి మరి ఎవరెవరితోరో ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందింపజేసేస్తున్నందుకు ఒక మిత్రునిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. చాలా సంతోషం. ఇలాగే మీ సహకారం ఎల్లవేళలా మా అన్నయ్య గారికి లభించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. వనపర్తికి వచ్చిన తర్వాత నాకు లభించిన ప్రాణమిత్రులు, ఆప్తమిత్రులు గోనూరు యాదగిరి గారు ఒకరు, చాలామంది ఉన్నారు ఇంకా. మరి అలాగే సుఖేందర్ రెడ్డి గారు అయితేనేమి ఇంకా ఎంతో అద్భుతంగా ధ్యానం కోసం వారు అహర్నిశం శ్రమిస్తున్నారు, వారికి మరొకసారి ధన్యవాదాలు. శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పిరమిడ్ ధ్యాన కేంద్రం.